టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అందరి ఫోకస్ పడబోతోంది. ఫామ్ లో ఉన్న కింగ్ ను కొన్ని రికార్డులు ఊరిస్తున్నారు. ఆ రికార్డులను కోహ్లీ బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ కు ముందు బిగ్ స్కోర్ల కోసం విరాట్ ఇబ్బంది పడ్డాడు, టాకింగ్ పాయింట్ అయ్యాడు. అయితే ఇప్పుడు రన్ రేస్ లో టాప్ గేర్ వేశాడు. దీంతో ఆసీస్ గడ్డ మీద జరిగే వరల్డ్ కప్ లో కొన్ని మైల్ స్టోన్స్ సెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచే ఛాన్స్ ఉంది. అయితే ఆ రికార్డును కొట్టాలంటే రోహిత్ తో పోటీ పడాల్సి ఉంటుంది. రోహిత్ కు మించి పరుగుల రేసులో దూసుకుపోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కోహ్లీ 109 అంతర్జాతీయ టీ20లో ఆడాడు, 3712 పరుగులు చేశాడు. అయితే రోహిత్ శర్మ 142 మ్యాచుల్లో 3737 పరుగులు కొట్టాడు. ఇద్దరి మధ్య 25 పరుగుల వ్యత్యాసమే ఉంది. కోహ్లీ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ప్లేయర్ గప్టిల్ ఉన్నాడు. గప్టిల్ 121 మ్యాచుల్లో 3497 పరుగులు సాధించాడు. ఈ కివీస్ బ్యాటర్ కూడా వరల్డ్ కప్ బరిలో దిగుతున్నాడు. అయితే వరల్డ్ కప్ తో లెక్కలు మారిపోయే అవకాశాలున్నాయి. దీంతో మెగా ఈవెంట్ ముగిసేసరికి విరాట్ టాపర్ గా నిలుస్తాడా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ తో మరో రికార్డును కూడా కోహ్లీ అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20లో విరాట్ ఇప్పటి వరకు 331 ఫోర్లు సాధించాడు. ఈ జాబితాలో ఐలాండ్ బ్యాటర్ పాల్ స్టిల్లింగ్ 344 బౌండరీలతో టాప్ లో ఉన్నాడు. రోహిత్ 337 ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ సిక్స్ల కంటే ఫోర్లు ఎక్కువగా బాదడానికి ఆసక్తి చూపిస్తుంటాడు. గ్యాప్లు చూసి షాట్లు కొట్టడంలో మునగాడు. దీంతో బౌండరీలోనూ గేరు మారిస్తే కోహ్లీదే టాప్ ప్లేస్. ఇక ఆస్ట్రేలియాలో కోహ్లీకి మెరుగైన రికార్డే ఉంది. విజిటింగ్ బ్యాటర్ గా యావరేజ్ కూడా అదిరిపోయే రేంజ్ లోనే కనిపిస్తోంది. బౌన్సీ కండిషన్స్ ను ఫేస్ చేయడం ఎలాగో టీమిండియా మాజీ కెప్టెన్ కు బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆసీస్ లో కోహ్లీ 11 టీ20 మ్యాచ్లు ఆడాడు, 451 పరుగులు సాధించాడు, యావరేజ్ 64.42. అయితే ఆసీస్ లో పర్యటించిన బ్యాటర్స్ లో మరో ముగ్గురికి మాత్రమే కోహ్లీ కంటే బెటర్ యావరేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ యావరేజ్ ను మరింత మెరుగు చేసుకునే అవకాశం విరాట్ ముందుంది.